వెళ్లే ముందు మీకు ఏం చెప్పారా? కమ్యూనిస్టులోకి వెళ్ళారు కదా. మీరేం అనలేదా? లేదు, పోలీస్ స్టేషన్కి ఒకసారి తీసుకెళ్లారు అక్కడ ఉన్నప్పుడు నాకు నా తమ్ముడికి కొట్టలేదు. పోలీస్ స్టేషన్లో ఒక నైట్ ఉంటున్నారు, అన్ని డిస్ట్రిక్ట్ సూపరెంట్ అన్ని స్టేట్మెంట్ అడిగి రాసుకున్నారు. భర్త ఎప్పుడు వచ్చారు, ఇప్పుడు రాలేదా, వచ్చినారు కానీ ఒకసారి రాలేదని చెప్పాను ఒకే మాట. నాకు తెలియదు అతను ఎప్పుడు ఇందులో కూడారో నాకు సత్తుపడి కూడా తెలియదు. నాకేం చెప్పలేదు అది ఎప్పుడు రాలేదా అనేసి ఒక్కసారి వచ్చారు. అతను ఉన్నప్పుడు వచ్చినారనే మా ఇంటికి 40,000 పోలీసులు వచ్చారు. మా ఇంటి చుట్టూ కాటేసేసి నాకు కన్నూరు కాటే సరుకులు సభ్యుని చుట్టూ అందరూ అయినా నేను చెప్పలేదు. అందరికీ హాయ్, వెల్కమ్ టు ఉద్దానం న్యూస్. నేను మీ లోకనాథం కాళ్ళ. ఈరోజు భారతదేశ విప్లవ చరిత్రలో పేరు గల కొంతమంది గుర్తింపు కలిగిన నాయకుల్లో కామ్రేడ్ సుబ్బారావు పానిగ్రహి జీవితాన్ని తెలుసుకుందాం. పోతే పోని సతుల్ సుతుల్ హితుల్ పోని, వస్తే రాని కోపాల్ తాపాల్ శాపాల్ రాని అన్న శ్రీశ్రీ గారి రాతలను నిజ జీవితంలో నిజం చేసి నిరూపించి గన్నతో పాటు పెన్నతో కూడాను ఈ సమాజాన్ని తట్టిలేపి నూతన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం నిర్మించడం కోసం తన 35 సంవత్సరాల జీవితాన్ని తునపాయంగా వదిలిన అమరుడు సుబ్బారావు పానిగ్రహి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతమైన సోంపేట లో జన్మించడం జరిగింది. ఆయన జీవిత చరిత్ర అనేది ఒకసారి చూస్తే సరిగ్గా ఇప్పుడున్న 2024 సంవత్సరానికి 55 సంవత్సరాల కిందట, అంటే 1969 సంవత్సరంలో అప్పటికే ఆయనకి 35 సంవత్సరాలే. ఆ 35 సంవత్సరాలకి ఆయన మరి సాయుధ పోరాటంలో పాల్గొని తన జీవితాన్ని తృణపాయంగా వదిలి మన జీవితాలని బాగు చేయాలని ఎటువంటి స్వార్థం లేకుండా వాళ్ళ జీవితాలను మన కోసం త్యాగం చేసిన సుబ్బారావు పానిగ్రహి జీవితాన్ని మనం ఇప్పుడు తెరిచి చూద్దాం. సుబ్బారావు పానిగ్రహి అంటే ఆయన జముకుతో ఆయన పాడిన పాటలు, రక్తి కట్టించిన విధానము, ఆయన రాతలు అభ్యుదయ గీతాలు కమ్యూనిస్టు ఉద్యమంలో ఎప్పటికీ ఆ పాటలు ఆ రాతలు వినిపిస్తూనే ఉంటాయి. మనకున్న కమ్యూనిస్ట్ విధానంలో ఒక చిన్న లోపం వల్ల సుబ్బారావు పానిగ్రహి లాంటి వ్యక్తిని బయటికి రాకుండా ఆయన తాలూకు జీవితాన్ని బయటికి తేకుండా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మరి అభ్యుదయవాదులైతేనేమి, హేతువాదులు అలాగే కమ్యూనిస్టు వామపక్ష ప్రభావ శీలు వీళ్ళెవరు కూడాను సుబ్బారావు పానిగ్రహిని ఎందుకో ఆయన రాసిన రాతలు ఆయన పాడిన పాటలు మీరు స్క్రీన్ మీద చూస్తుంటారు. మరి ఓ అరుణ పతాకమా చేగొనుమా రెడ్ సెల్యూట్ ఈ పాట మీరు ఏ అభ్యుదయ ప్రోగ్రామ్ అయినా ఏ అభ్యుదయ కార్యక్రమం అయినా ఈ పాటలో ఉంటాయి. మరి కమ్యూనిజం పాటల్లోన ఎక్కువగా కనబడే కమ్యూనిస్టులం మేము కష్టజీవులం, అవునన్నా కాదన్నా అదే ఇష్టం అంటూ మన ఆ పాటల్ని ఇప్పుడున్న తరం కాకపోయినా ముందు తరము అనేక సందర్భాల్లో ఆ పాటను పాడుకుంటూ ఉండే, అంటే తమ జీవన గమనంలో ఆ పాటలు అనేవి వింటూ ఉండేవాళ్ళు, ఆ పాడుతూ ఉండేవాళ్ళు, తమ పనిలోన కూడా ఆ పాటలు పాడుతూ పని కానిచ్చుకునే అలాంటి పాటలను రాసిన వ్యక్తి సుబ్బారావు పానిగ్రహి. ఒకనొక సందర్భంలో ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారికన్నా నయం నయం, సూర్యునిలో తొలికాంతి ఎరుపుమయం, ఎరుపులోని ఆనందం అతిరమ్యం, ప్రకృతిలో పూలు ఎరుపు మందారం, స్త్రీల నుదుటి తిలకం ఎరుపు సింధూరం అంటూ ఎరుపు అంటే అప్పట్లో కమ్యూనిస్టుల గురించి
ఒక చెడు అభిప్రాయాన్ని అప్పటి అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ అలా చేసే సందర్భంలో ఎరుపు తాలూకా గొప్పతనాన్ని గురించి చాలా క్లియర్గా చాలా అర్థవంతంగా రాసి చూపించిన వ్యక్తి సుబ్బారావు పానిగ్రహి. సుబ్బారావు పానిగ్రహి 1934 సెప్టెంబర్ 8వ తేదీన సోంపేటలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు శ్రీవత్స వెంకటరత్నమ్మ, తల్లి వెంకటరత్నమ్మ, తండ్రి పేరు శ్రీవత్స. బార్వా నుండి వలస వచ్చి 1933 సోంపేటలో వీళ్ళు కొనుక్కున్నారు. ఆయన తండ్రి శ్రీవత్సకి నాటు వైద్యము చేసే వృత్తి ఉండేది. 3వ తరగతి వరకు కర్ణంబడిలో చదువుకున్న సుబ్బారావు పానిగ్రహి 1944 4వ తరగతి బోర్డు స్కూల్లో జాయిన్ అయ్యాడు. 1992 సంవత్సరంలో ఎస్ఎస్ఎల్సి పరీక్షలు రాశారు. అయితే అందులో 3 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిపోయిన పరిస్థితి, మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగులో. అప్పుడే అంతకంటే ముందు ఆయన దేవుడికి ఎక్కువ కొలిచే అలవాటు ఉండేది. పుట్టుకరీత్యా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల సో ఈ దేవులతో చాలా అనుబంధము, వాళ్ళతో అనుసంధానం అయి ఉండే పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే ఒకసారి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆయనకి దేవుడి మీద కూడా కొంత నమ్మకం అనేది కోల్పోయిన పరిస్థితి, నేను దేవుణ్ణి నమ్ముకుంటే ఇలాగైంది ఏమిటి అని తనకు తానే ప్రశ్నించుకునే పరిస్థితి. అందుకంటే ముందు శివుడిపై భక్తితో చంద్రశేఖర శతకం అనే ఒక శతకాన్ని రాసిన అనుభవం కలిగిన సుబ్బారావు పానిగ్రహి మళ్ళీ 1953 ఎస్ఎస్ఎల్సి పరీక్ష రాసి మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. అయితే తెలుగు పాస్ అయ్యాడు. 1900 అంటే అప్పుడు ఉండే పరిస్థితులు మరి మీకు తెలిసిందే. మరి అప్పుడు 1953 గోదావరి నదికి ఒకసారిగా వరదలు వచ్చి ఆ గోదావరి నది పరిసర ప్రాంతాలన్నీ కూడాను అంటే నీటితో జలమయం అయిపోయిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల ప్రజలందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో సో గోదావరి వరద బాధితుల కోసము తను తన ఫ్రెండ్స్ అందరూ కలిపి ఈ సోంపేట బారువా పరిసర ప్రాంతాల్లో ప్రతి ఊరికి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ వరద బాధితుల కోసమని బట్టలు అలాగే బియ్యము అలాగే నగదు ఎవరైనా సొమ్ములు ఇస్తే ఆ సొమ్ములు ఇవన్నీ కలెక్ట్ చేసి పంపించిన పరిస్థితి. ఆ తర్వాత వీళ్ళ పరిస్థితి, వీళ్ళ నాన్నగారి పరిస్థితి, శ్రీవత్స గారి పరిస్థితి పెద్దగా ఆదాయం లేని పరిస్థితి అవడం వల్ల 1953-54 సంవత్సరంలో ఖరగ్పూరు తను వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళ తల్లిగారి స్నేహితులు కుటుంబంకి అంటే తల్లిగారి తెలిసిన వ్యక్తికి ఇంటికి పంపించారు ఖడగ్పూరు. అక్కడ ఉద్యోగము దొరుకుతుంది ఖడగ్పూర్లో అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాడు. బట్ అక్కడ కూడాను సుబ్బారావు పానిగ్రహి తనకు ముందు నుంచి చాలా చాలా యాక్టివ్గా ఉండే సుబ్బారావు పానిగ్రహి అక్కడ చాలా మందితో పరిచయాలు. అక్కడ ఒక నాటక సమాజం అనేది ఉంది. ఆ నాటక సమాజంలో తను చాలా నాటికలు వేయడము, నాటికలు నేర్చుకోవడము, అదే అక్కడే ఖడగ్పూర్లోనే 1954 చిత్తూరు నాగయ్య చేతుల మీదుగా సన్మానం అందుకునే పరిస్థితి అనమాట. 1954 అక్కడ ఖడగ్పూర్లో కమ్యూనిస్టులతో పరిచయం రావడము, తర్వాత మళ్ళీ ఖడగ్పూర్ నుండి ఇంటికి వచ్చేయడము. పోతే 1954 జూలైలో సోంపేటలోని చిట్ఫండ్ కంపెనీలో గుమస్తగా చేరాడు. అయితే ఆ చిట్ఫండ్ కంపెనీ ఓనరు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో పని చేయమని చెప్పిన తర్వాత, నేను నీకు గుమస్తగా ఇక్కడ ఆఫీస్ వర్క్ చేయడం వరకే నేను ఉంటాను కానీ మీ ఇంటికి వెళ్ళి మీ ఇంటి పని చేయడానికి నేను లేను అని ఎదిరించి ఆ ఉద్యోగం కూడాను మానేసిన ఆ పరిస్థితి. అంటే చిన్నప్పటి నుంచే తనకి ఒక రకమైన విప్లవ భావజాలం అనేది ప్రతిదాన్ని ప్రశ్నించడము, ప్రతి అంటే అన్యాయాన్ని లేదంటే నిరంకుశత్వాన్ని ఎదిరించే తత్వాన్ని తను కలిగి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. 1954 సంవత్సరం జూలైలో భారతీ హోమ్ ట్యూషన్ అనే పేరు మీదుగా తన మిత్రుడు రామ్మూర్తితో కలిసి ఒక ట్యూషన్ సెంటర్ రన్ చేయడము, ఆ ట్యూషన్ సెంటర్కి ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు జరిగితే ఆ వార్షికోత్సవాల్లో నాటికలు వేయడం, జ్ఞానయోగి అని 1956 మిత్రద్రోహి అని నాటిక వేయడము, 1957
నటరాజ మిత్ర కళా సమితి అనే ఒక సంఘాన్ని క్రియేట్ చేసుకొని అక్కడ రిహార్సల్ చేసుకోవడము ఇదంతా కూడాను జరిగేది. అయితే మీకు అందరికీ తెలిసిందే, మన శ్రీకాకుళం జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక ముఖ్యమైన నాయకుడు ఎవరనంటే గంటి రాజేశ్వరరావు. అదే బోరువాలో పుట్టి చనిపోయిన, 1952లో చనిపోయిన గంటి రాజేశ్వరరావు తాలూకు ప్రభావం అనేది సుబ్బారావు పానిగ్రహి జీవితం మీద చాలా ఎక్కువ ఉంది. 1953 నుంచి బోరువాలో నాటకాలు చేస్తూ ఉంటారు. గంటి రాజేశ్వరరావు ఎప్పుడైతే చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరము బోరువాలో ఆయన స్మారకం కోసమని ఉత్సవాలు ఘనంగా జరపడము, ఆయన వర్ధంతిని ఘనంగా జరపడము, ఆ వర్ధంతిలో అనేక మంది రాష్ట్ర స్థాయి కమ్యూనిస్ట్ నాయకులు అలాగే అక్కడ అనేక కార్యక్రమాలు జరగడం, ఇవన్నీ కూడాను సుబ్బారావు పానిగ్రహిని ప్రభావితం చేశాయని మనం చెప్పవచ్చు. అయితే ఆయన వివాహం అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో బారువ జమీందారులోనే కొత్తపల్లిలో దాశరథి పానిగ్రహి అయిన కూతురు సురేఖమ్మ, ఆయన సురేఖమ్మతో పెళ్ళి జరిగింది. సురేఖమ్మకి ఇద్దరు అక్కలు, 7 అన్నలు ఉండే పరిస్థితి. 1959 మేలో పెళ్లి జరిగింది. అయితే ఆ పెళ్లి మీద అంత ఆసక్తి లేదు, అసంతృప్తితో ఉన్నాడని మనకుండే ఆధారాలు బట్టి చెప్తుంది. ఈరోజు నేను మీకు తెలియజేస్తున్న ఈ కంటెంట్ అంతా కూడాను మోస్ట్లీ కలెక్టింగ్ ఫ్రమ్ ది డాక్టర్ ముత్యం రాసిన సుబ్బారావు పానిగ్రహి పుస్తకం నుంచి నేను కలెక్ట్ చేసుకున్నాను. అందరు కూడాను, మరి ముత్యం గారు కూడాను ఈ వీడియో వింటే మీ ఆశీస్సులు ఇస్తారని ఆశిస్తూ, 1959 మళ్ళీ కడక్పూర్ వెళ్ళడము, మళ్ళీ కడక్పూర్ నుండి రిటర్న్ అయిపోవడము, తర్వాత ఆయన జీవితాన్ని మార్చిన బొడ్డపాడికి ఆయన వెళ్లాల్సిన పరిస్థితి. బొడ్డపాడికి వెళ్ళడానికి తామాడి గణపతి, అప్పటి కమ్యూనిస్ట్ యోధులు పంచాది కృష్ణమూర్తి ఈయన మొదట చూశారు. పూర్తిగా ఒక 15 చూసి తర్వాత 1959 డిసెంబర్లో పూర్తిగా బొడ్డపాడికి షిఫ్ట్ అవ్వడం పరిస్థితి చూడొచ్చు. బొడ్డపాడిలో ఆయన ఏం చేశారు, ఆయన ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు ఆయన భార్య సురేఖమ్మ గారి మాటలు ఒక్కసారి విందాం. ఎలా తెలిసింది, ఆయన చనిపోయారు కదా మీకు? రంగమట్టి వెళ్ళారా మీరు? అప్పుడా గొడవలు జరిగిందో నేను వెళ్ళిపోయినాను. మా బాధ్యగారు నానా తీసుకెళ్ళి కొత్త పిల్లలు దిగుపెట్టేసి అలా అమ్మకి సోమపేట. ఈయన ఇక్కడ లేను, ప్రాణం పోయింది. కొత్త పిల్లలు ఉన్నారు, రంగమట్టి చంపేసి. మరి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళారా? పంపలే, తమ్ముళ్ళు అందరు వెళ్ళారు చూడాలి. సోమపేట సోమపేట తెచ్చారు కదా? అవును, తమ్ముళ్ళు అందరు వెళ్ళారు కదా, నాకు వదలలే, నాకు వాళ్ళతో పాటు చంపేస్తారు. తమ్ముళ్ళు నాన్న అమ్మ ఉంటారు కదా, వాళ్ళు వదలలేదు నాకు, నాకు చంపేస్తారు. ఎవరికైనా జైల్లో పెట్టారా తర్వాత? జైల్లో ఎవరికి పెట్టారా? ఇరిగి తమ్ముడికి. ఎవరికి పేరు? నాన్న జైలుకి వెళ్ళిపోయినారు, కోర్టుకి సెలెండర్ వెళ్ళిపోయి. మాది గొల్లూరు అమ్మా. అవును, ఉన్నారు మా గోపినాథ్ అన్నయ్య. ఆయన పూర్వీకులు బారుబాయే కదా? మీది కొత్తపల్లె? మాది కొత్తపల్లి బారుకు దగ్గర. మా అన్నయ్యలే, అందయ్య గారు, మా పెద్దమ్మ గారు అతను లేరు కదా, చచ్చిపోయారు. ఓకే, గోపినాథ్ అన్న అన్నారు చూసినారండి నాకు, అన్నారు చూసినారు అంతమ్మని తల్లి. తర్వాత గుడి దొరికింది, ఇక్కడికి 2 తర్వాత వాళ్ళు పప్పలే బొడ్డపాడు నాకు చంపేస్తారని బొడ్డపాడు తోలే, తర్వాత పంపినారు 2 తర్వాత.
ఇక్కడికి మీకు ఎవరు తీసుకొని వచ్చారు? ఇక్కడ గుడి ఉందని ఎవరు తీసుకొని వచ్చారు? ఎవరు అప్పారావు? అప్పారావా? అప్పారావు గారు అతను నిలబడి 100 మందిని పోలీసు 100 మందిని మీటింగ్ పెట్టి నాకు ఇంకా దేవాలయం ఇచ్చి పెట్టారు. ఆవిడకే నిలబెడతాం. నా భర్త పార్టీలోకి మీ ఆయనతో పాటు ఇంకెవరెవరు ఉండేవాళ్ళు ఉన్నారు? ఆవిడెవరు ఉంటారు? శ్రీకాకుళం ఎవరంటే విష్ణుమూర్తి గారు, నిర్మల, సరస్వతి, తెలకల సరస్వతి, నిర్మల, విష్ణుమూర్తి భార్య వెలగాము, శ్రీకాకుళం అతను గోవిందరావు. అవునవును పార్టీలో ఉండేవాళ్ళు మా ఇంటి. బడబడి వచ్చారా వాళ్ళు? వచ్చారు అప్పుడు. మీ ఇంటికి వచ్చా? మా ఆయన ఉన్నప్పుడు. తర్వాత మరి ఎవరు వస్తారు? చచ్చిపోయారు కదా. అవును. తర్వాత మరి ఎవరు రారు? ఉన్నప్పుడే వచ్చేవాళ్ళు. మా ఇంట్లో భోజనం కూడా చేసేళ్ళు. పంచాయతీకి ఇష్టం వచ్చేవాళ్ళు. మాట గణపతి గారు తెచ్చి పెట్టారు మాకు. త్రిలోచన నాన్న 3 మాసాలు అవ్వలేదు గుడి జరుగు. మా ఆయనకి అదృష్టం కదా. అవును. ఏ ఉద్యోగం అయినా పనికొస్తుంది ఆ గుడి. అదృష్టం. ఇతను చచ్చిపోయారు కానీ బాగానే జరిగినాం. చచ్చిపోయారు దానికి ఎవరు పట్టు? మీ ఆయన తాలకు అందంలో ఎంతమందమ్మా? మీ ఆయన తాలకు అందంలో నలుగురు. మా ఆయనతో నలుగురు అక్క చెల్లి. ఆయనకి అక్క చెల్లి నలుగురు ఇల్లు ఉన్నారు. అక్క చెల్లెలు ఎంతమంది ఆయనకి? నలుగురు. నలుగురా? వాళ్ళు ఉన్న అందములు 3 వీరితో పాటు 4 వాళ్ళ ఆవులు లేరు. అందరూ చచ్చిపోయారు. ఒక ఆడపిల్లలు ఉన్నారండి పెద్ద అయ్యి శాసనంలో 2వది అయ్యి సోంపేట శాస్తారు తిట్టున్నా. 3వది అయ్యి డాక్టర్. 3వది 4వది అయ్యి మా తమ్ముడు గారు. శాసనంలో అందరూ ఉన్నారు. 4 అందములు అందరూ పోయినారు. మా ఆయనతో అందరూ లేరు. అవును. గంటరాజేశ్వరరావు మరణం తర్వాత 1953 పైల వాసుదేవరావు, డిబికే చౌదరి, పొందల వెంకటరమణ మూర్తి రెట్టుపాడు పలాస్ దగ్గరలో రెట్టుపాడులో కమ్యూనిస్ట్ శాఖ ఏర్పాటు చేశారు. బొడ్డపాడు వద్దాన గ్రామాలన్నింటినీ ఆ కమ్యూనిస్ట్ శాఖ ద్వారా ఆ గ్రామాలన్నింటినీ కదిలించసాగారనమాట. తర్వాత బొడ్డపాడు కేంద్రంగా ధర్మపురి కృష్ణమూర్తి, తామాడ గణపతి, పంచాయతీ కృష్ణమూర్తి వీళ్ళందరూ కూడాను బొడ్డపాటు రావడము 1960 పంచాయతీ ఆధ్వర్యంలోని బొడ్డపాటులో యువజన కేంద్రం అనేది ఏర్పాటు చేయడము, 1961 అక్టోబర్ 25 ధర్మపూర్ కృష్ణమూర్తి ఉద్యోగం వదిలి రావడము, ఆ తర్వాత బొడ్డపాటులో తనకి ఒక పూజారిగా ఉద్యోగం రావడం అనమాట. అంటే ఉద్యోగం కాదు, అక్కడ ఉండే గ్రామ పెద్దలు ఆ కమ్యూనిస్ట్ యోధులు అందరూ కూడాను బొడ్డపాడులో తనకి ఉద్యోగం ఇవ్వడము. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తుంది కొంతమంది అంటే సుబ్బారావు పాణిగ్రాహితో కలిసి పనిచేసిన బుడ్డ అప్పారావు లాంటి గొప్ప వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన మాటలు కూడాను ఒకసారి విందాం. బుడ్డ అప్పారావుతో పాటు బుడ్డ అప్పారావు గారి భార్య కూడాను అప్పుడు సుబ్బారావు పాణిగ్రహితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. వాళ్ళ అనుభవాలు కూడా ఒకసారి చూద్దాం. సకంలో వచ్చినాడు కమ్యూనిస్ట్ పార్టీ ముందు ఈ ఊరి అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు సుబ్బారావు పాణిగ్రహ లేరు. ఆ తర్వాత తెచ్చాను. అప్పుడు అది పార్టీ ఆలోచించి తెచ్చింది. ఆయన ఆర్ఎంబిలో సోంపేటలో పనిచేస్తున్నారు. అయితే పార్టీకి ఎలా తెలిసింది ఫలానా ఆయన అయితే అన్ని కార్యక్రమాలకి పనికొస్తాడు అనేసి వెళ్ళి ఈ ఊరిలో వెళ్ళి తెచ్చి అక్కడ ఉంచారు. పార్టీలో ఉన్నారా అప్పుడా? అప్పుడు పార్టీలో ఉన్నాం గణపతి, మేము అందరము పార్టీలో ఉన్నాము.
ఈ ఊరికి పార్టీ ఎవరు తెచ్చారంటే ధర్మపురి కృష్ణమూర్తి గారు కమ్యూనిస్ట్ పార్టీ తెచ్చారు. ఎలాగా మా దేవాలయం ప్రతిష్ఠకు వచ్చినారు 50లోనూ వచ్చి ఆయనేమో ఆ ప్రతిష్ఠకు వచ్చి చూసినప్పటికి బొడపాడులో ప్రాథమిక పాఠశాల కూడా లేదు, అవి ఎంత గ్రామము ఎందుకు లేదనేసి ఆయన ఆలోచించి వాళ్ళ తమ్ముడిని ఇక్కడ ఉంచి రాత్రికి యువజనులకి పాఠశాల, పగలు చిన్నపిల్లలకి ప్రారంభించి ఏర్పాటు చేసినారు. ఆయన ద్వారానే కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడికి వచ్చింది. సో అలాంటి చరిత్ర కలిగిన సుబ్బారావు పాణిగ్రహి విప్లవ ఉద్యమంలో మాటలు చేతలు గల వ్యక్తి, పెన్నతోనే కాదు గన్నతో పోరాటం చేసిన వ్యక్తి, ఒక చేత్తో కళాన్ని మరో చేత్తో ఆయుధాన్ని పట్టుకుని పోరాటం చేసిన పాణిగ్రహి జీవితానికి మనం సల్యూట్ చేయాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి కొన్ని దశాబ్దాలు గడిచినా కూడాను తినడానికి తినలేని పరిస్థితి రైతులకు, రైతు కూలీలకు. తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చి ఈ భూస్వాముల రూపంలోన, పెత్తందారుల రూపంలోన, వ్యాపారుల రూపంలోన, దళారుల రూపంలోన అక్కడ ఉండే ప్రజల్ని, అక్కడ ఉండే గిరిజనుల్ని, అడవి బిడ్డల్ని పొడుచుకు తింటున్నారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించక వాళ్ళకి కూలీకి తగ్గట్టు డబ్బులు ఇవ్వక, వాళ్ళు పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వక, వాళ్ళకి మూడు పూటలు తినే పరిస్థితి కూడాను లేని పరిస్థితుల్లో నాడు మరి శ్రీకాకుళమే కాదు భారతదేశంలోనే అత్యంత గుర్తింపైన శ్రీకాకుళ సాయుధ పోరాటం జరిగిందే. మరి ఆ పోరాటం తర్వాత అనేక పరిణామాలు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో మరి విభజన రావడము, ఆ తర్వాత సిపిఎం పార్టీ ఏర్పడము, ఆ తర్వాత సాయుధ పోరాటం వైపు కొందరు మళ్ళడము, ఆ సాయుధ పోరాటంతోనే చాలా వరకు సాధించుకోవచ్చని వాళ్ళు నమ్మడము, ఆ సాయుధ పోరాటంలోనే చాలామంది అమరులు అవ్వడము, కొన్ని ఎన్కౌంటర్లు, కొన్ని ఫేక్ ఎన్కౌంటర్లు, అనేక రకాలైన పరిస్థితులు, వీటన్నిటి గురించి మనం రెండో భాగంలో నేర్చుకుందాం. రెండో భాగం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను, చూద్దాం. మరి ఇప్పటి వరకు చూసిన మీ అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కంటెంట్కి సహకారం అందించిన చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరికీ స్క్రీన్ మీద మీకు నేను చూపిస్తున్నాను, వాళ్ళందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా అప్పటి పరిస్థితుల్ని అనేక మంది ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళు వృద్ధాప్య దశలో ఉన్నారు, 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు కూడాను, వాళ్ళ మాటలు కూడాను, సురేఖమ్మ గారి మాటలు, అలాగే సుబ్బారావు పాణిగ్రహితో పనిచేసిన చాలామంది వాళ్ళ విషయాలను కూడాను మన ఛానల్లో రెండో భాగంలో తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. మరి మళ్ళీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో మీ లోకనాథం కాళ్ళ.